రజియా సుల్తానా. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది అనిపించడం సహజం. ఎందుకంటే అంతగా అందరికీ పరిచితురాలైన రజియా తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ పోలీస్ ఉన్నతాధికారిపై న్యాయ పోరాటం జరిపి అందరికీ పరిచితురాలైంది. పొన్నూరుకు చెందిన రజియా సుల్తానా 2009 జులైలో ఇంటర్ చదువుతూ ఉండగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఆమెకు పరిచయమయ్యాడు. ప్రేమించానని కబుర్లు చెప్పాడు, పెళ్లి చేసుకుంటానని కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. అవసరం తీరాక ఆమె ఎవరో తెలియదు పొమ్మన్నాడు. కంగుతిన్న రజియా తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంది. కాకి ముసుగులో ప్రేమ వలలు విసురుతున్న మోసగాడి గుట్టు రట్టు చేయాలనుకుంది. పరదాలో ఉన్న పరిధులు లెక్క చేయకుండా ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ ఘరానా ప్రేమికుడి మోసాన్ని ఎండగట్టింది. అలు పెరగని ఆమె పోరాటానికి అధికారుల అండతోడైంది. జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్రమంతటా ఈ విషయం చర్చనీయాంశమైంది. 5 ఏళ్ల ఆమె పోరాట ఫలితంగా పోలీసు శాఖ స్పందించి రంగనాథ్ గౌడ్ని సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు పెట్టిన కాలంలో రంగనాథ్ ఆమెను ఎన్నో రకాలుగా ఓడించాలని చూశాడు. చంపుతానని బెదిరించాడు. 10 లక్షల రూపాయలు ఇప్పించి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని ఆశలు కల్పించాలని చూశాడు. అయినా రజియా పట్టువీడలేదు. ప్రలోభాలకు బెదిరింపులకు లొంగలేదు. తనకు న్యాయం మాత్రమే కావాలని నినదించింది, పోరాడింది. ఫలితంగా రంగనాథ్ను సస్పెండ్ చేయించింది. ఏదైనా అన్యాయం జరిగితే కుమిలిపోయి కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడే అమ్మాయిలున్న ఈ రోజుల్లో పోరాడి విజయం సాధించిన రజియాకు అభినందనలు తెలియజేస్తోంది వనిత టీవీ.